అందరికీ నమస్తే. వెల్కమ్ టు డైలీ సోది ఛానల్. నేను మీ సుధారాణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను అర్జెంట్ పని మీద కొంచెం ఊరికి వెళ్ళాల్సి వచ్చిందండి, అందుకే వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. ఇవాళ మన స్పెషల్ రెసిపీ పనీర్ కాటీ రోల్. ఇది కలకత్తా స్పెషల్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ 2 కప్పుల గోధుమ పిండి, అలాగే 2 కప్పుల మైదా పిండి, కొద్దిగా ఉప్పు వేసి 1 స్పూను ఆయిల్ వేసి ఇలా చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూను సల్లగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే 1 స్పూను బటర్, ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే క్యాప్సికం కూడా క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మూత పెట్టి 1-2 నిమిషాల పాటు మెత్తబడనివ్వాలి. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇందులో 1/2 టీ స్పూను పసుపు పొడి, 2 స్పూన్లు కారం పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కారం వాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు టమోటా ప్యూరీని వేసుకోవాలి. 2 టమోటాలు తీసుకొని మనము బ్లెండ్ చేసుకుంటే 1 కప్పు టమోటా ప్యూరీ అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదండి, 1 టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ పన్నీర్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకోవాలి. మసాలా పన్నీర్ ముక్కలు కలిసేలాగా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు మనము సలాడ్ని ప్రిపేర్ చేసుకుందాము. 1 బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు, సన్నగా తరిగిన టమోటాలు 1/2 కప్పు, అలాగే 1 స్పూను కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మన సలాడ్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీ సలాడ్. ఇప్పుడు పన్నీర్ కర్రీని చూద్దాము. 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇందులో 1 టీ స్పూను కసూరి మేతి వేసుకోవాలి. ఇది వేయడం వల్ల టేస్ట్ అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. అంతే, మనకి ఫిల్లింగ్ కోసము కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. తర్వాత రోటీలు ప్రిపేర్ చేసుకుందాము. దీనికి పిండిని ఇలా ఉండలు చేసుకోవాలి. ఇది ఎవరికి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి. ఇలా పిండి చల్లుకొని పీట మీద చపాతీలాగా రుద్దుకోవాలి. మరీ పలుచగా కాకుండా ఇప్పుడు మనము ఆల్మోస్ట్ చపాతీని ఎలా చేసుకుంటామో అలానే రుద్దుకోవాలి. ఇలా చపాతీలాగా రుద్దిన తర్వాత 1 టీ స్పూను ఆయిల్ వేసి మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పిండి కూడా చల్లుకోవాలి. ఇప్పుడు దీన్ని పరాటాని ఎలా మనము ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇప్పుడు రౌండ్గా చుట్టుకోవాలి. మనము ఎంత కరెక్ట్గా ఫోల్డ్ చేస్తామో రోటీ అంత నీట్గా వస్తుందండి. చూడండి, ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా చుట్టిన తర్వాత చూస్తే మనకి ఇలా లేయర్స్ ఇలా పక్కన పక్కన నీట్గా కనపడాలి, అప్పుడే పరాటా బాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పిండి చల్లుకొని పరాటా లాగా రుద్దుకోవాలి. ఈ కాటీ రోలు చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు. దీన్ని లంచ్లో కానీ డిన్నర్లో కానీ తినచ్చు. చూడండి, రుద్దిన తర్వాత ఇలా లేయర్ బై లేయరు కనిపించాలి మనకి, అప్పుడే పరాటా నీట్గా కాలుతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని వేడైన తర్వాత పరాటాని కొద్దిగా బటర్ వేసుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలండి. ఇది మనకి కాలిన తర్వాత కొద్దిగా క్రిస్పీగా రావాలి. మెత్తగా ఉంటే రోల్ బాగుండదు.
ఇలా బటర్ వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. చూడండి ఇలా కాలిన తర్వాత కూడా ఇలా లేయర్ లేయర్ కనిపిస్తుంది మనకి. ఇలా కాలిన తర్వాత పక్కకు తీసేసుకుందాము. ఇలా పరాటాలన్నీ కాల్చుకోవాలి. ఇప్పుడు పరాటాని ఫిల్ చేసుకుందామండి. ఇలా లేయర్స్ లేయర్స్ ఉండేదాన్ని కింద వైపుకి పెట్టి పై వైపు చీజ్ స్లైసెస్ ని ఇలా వేసుకోవాలి. చీజ్ స్లైసెస్ ఎక్కువ వద్దనుకునే వాళ్ళు ఒకటే వేసుకోవచ్చు, లేదంటే ఒకటిన్నర వేసుకోవచ్చు. మేము ఇక్కడ రెండు స్లైసెస్ వేస్తున్నాము. ఈ చీజ్ వాడడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీని మీద పన్నీర్ కర్రీ వేసుకోవాలి. పన్నీర్ కర్రీని మధ్యలోనే కరెక్ట్గా వేసుకోవాలి. బయట వైపు రాకుండా లోపలే కరెక్ట్గా ఉండేటట్లు వేసుకుంటే మనకి రోలు ఫోల్డ్ చేసుకోవడానికి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీని మీద సలాడ్ వేసుకుందాము. ఇలా సలాడ్ వేసిన తర్వాత పరాటాని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నటువంటి పరాటాని టూత్పిక్స్ తీసుకొని రెండు వైపులా గుచ్చుకోవాలి. అప్పుడే మనకి రోలు ఊడకుండా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు చాకు తీసుకొని మధ్యలో ఇలా క్రాస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, మన పనీర్ కాటీ రోల్ రెడీ. చూసారు కదా ఎలా చేసుకోవాలో. అందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.